వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి సాయి ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. మత్తు పదార్థాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిఐ చంద్రశేఖర్. సస్పెండ్ చేసిన ఏఎన్ఎంలను విధుల్లోకి తీసుకోవాలి మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్. ముస్తాబాద్ మండల కేంద్రంలో గుట్కా నిల్వలపై పోలీసుల దాడులు. టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత ఘన సన్మానం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి మాధవీరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. న్యాయమూర్తి మాధవికి జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించి లడ్డూ ప్రసాదాలు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ప్రతాప నవీన్ అర్చకులు ఉన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కుటుంబాలను వదిలి ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన ఆశా కార్యకర్తలు, ఎన్ఎంలు, వైద్యులు చేసిన సేవలను గుర్తించకుండా చిన్న పొరపాటుకే వారిని సస్పెండ్ చేస్తూ మనస్తాపానికి గురి చేయడం తగదు అని మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ అన్నారు. కోనరాపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చనిపోయిన 2 నెలల అనంతరం కరోనా టీకా వేసినట్లు ఆన్లైన్లో రావడం సాంకేతిక కారణాలు తప్పిదమని పేర్కొన్నారు. దీన్ని అదనుగా తీసుకుని సంబంధిత సస్పెండ్ చేయడం బాధాకరమని పేర్కొంటూ వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని శ్రీకుమార్ డిమాండ్ చేశారు. వ్యవహారం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పాపం గత సంవత్సరంకెళ్ళి ఈ కోవిడ్ మహమ్మారిలో ఈ ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది, సఫాయి సిబ్బంది కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఎంతో అహర్నిశ కృషి చేసినటువంటి ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళని ఏదో చిన్న పొరపాటుతోని దాన్ని ఆసరా తీసుకుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. నాణ్యమైన ఉద్యమానికి, న్యాయమైన ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. వాళ్ళని కూడా విధుల్లో తీసుకోకపోతే వాళ్ళు చేసే పోరాటానికి నా వంతు నేను వారికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే డాక్టర్లు కానీ ఎవరు కానీ అర్థం చేసుకోవాలి. జిల్లా ఉన్నతాధికారులు గంత కరోనా మహమ్మారిలో గంత కఠోరమైనటువంటి పరిస్థితులలో వారు ఎంతో శ్రమ కొర్చి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి చిన్న పిల్లల నుంచి పెట్టి గ్రామాల్లో తిరుగుకుంటూ కరోనా బాధితులకు మందులు ఇచ్చుకుంటూ ఎంతో కరోనా కట్టడిలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఏఎన్ఎంలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెమోలు కూడా వాపసు తీసుకోవాలి. దీనిపై ఉన్నతాధికారులు ఇది దీని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళు నిజమైన కనిపించే దేవుళ్ళు. వాళ్ళకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శి సురేష్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో బీసీ నాయకత్వం నిర్మాణం బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అన్ని కులాల్లో ఉన్న బీసీలందరూ ఏకదాటిపై ఉండి సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండా బాలకృష్ణ గౌడ్, బుర్రా శ్రీనివాస్, అక్కపెళ్లి నాగరాజు, శ్రవణ్, కదిరిస్వామి, గుర్రం మధు, బోడిగే అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీలు నూతనంగా ఏర్పాటు చేయడానికి బీసీ కులాల గురించి జాతీయ స్థాయిలో సెమినార్ ఏర్పాటు ఉంది కాబట్టి వచ్చిన నెలలో
ఆ కాన్సెప్ట్ కోసం బీసీల హక్కులు రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మన రాజ్యాధికారం కోసం మన వాటా కోసం ఈ సుదీర్ఘంగా 45 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఈ రాజన్న శిశుల జిల్లాలో ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేసి రాజ్యాధికారం అంతే లక్ష్యంగా పనిచేయడానికి కృషి చేస్తున్నాం కాబట్టి రాజ్యాధికారం అంతే లక్ష్యంగా పోరాటం చేస్తున్న కృష్ణయ్యకు మనం అందరం సపోర్ట్ చేసి బలోపేతానికి మనం కృషి చేయాలని చెప్పి సమావేశానికి ఈరోజు చెన్నూరు మండల కేంద్రంలో బీసీ సంక్షేమ ఐక్యాల కొరకు నేషనల్ బీసీ సంక్షేమ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు అలాగే జాతీయ కార్యదర్శి దుర్గా సురేష్ గౌడ్ అలాగే జిల్లా యూత్ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ నాగరాజ్ అలాగే ఉపాధ్యక్షులు శ్రావణ్ గౌడ్ అలాగే ముస్తాబాద్ మండల అధ్యక్షులు కదిర స్వామి గౌడ్ వారు చెంది మల్లగా విచ్చేసినారు రేపు రాబోయే రోజుల్లో బీసీల ఐక్యతను చాటి చెప్పేందుకు మనందరం బీసీలందరం ఐక్యంగా ఉండి రాజ్యాంగం సాధించేందుకు కృషి చేయాలని అలాగే ప్రతి మండల కేంద్రంలో మండల గ్రామస్థాయితో గ్రామస్థాయిలో ప్రతి బీసీ అన్ని కులాలు అణగారిన వర్గాలందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరికీ తెలియడం జరుగుతుంది అతి త్వరలో కమిటీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ముందుకు వచ్చి ఈ కమిటీలో పాటు మన అందరం బలపేతం కావాలని కోరుకుంటున్నాను. వేమరవాడ మున్సిపల్ విలీన గ్రామమైన కోనాయిపల్లికి చెందిన గడ్డిమీది గంగరాజు అనే యువ వ్యాపారి కొంతమందికి ఉపాధి కల్పించేలా ఏర్పాటు చేసిన శ్రీ సాయి ఇండస్ట్రీస్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు ఆదివారం ప్రారంభించారు. ఉపాధి నిమిత్తం కొన్ని సంవత్సరాల పాటు గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేసి అనంతరం స్వతహాగా వ్యాపారం ప్రారంభించి మరింత మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో శ్రీ సాయి ఇండస్ట్రీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చైర్పర్సన్ అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ప్రజలు హాజరయ్యారు. మూడు కోట్ల రూపాయలతోని ఒక మొడల ఫ్యాక్టరీని తన స్వయాన అనే కష్టరీతం సంపాదించిన డబ్బులతోని ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీని గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇతర కౌన్సిలర్ల నాయకులు అందరి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. వారందరూ లాభాల పాటలు ఉండి మరి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని. నేను మాది కొనైపల్లి గ్రామస్తులైన నేను మా తమ్ముడు మరియు పెద్దల అందరి సహకారంతో నేను కంపెనీ నియమించినాను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక 20 మందితోటి నేను కంపెనీ నడుపుతున్నాను. ఇందుకు ఇనాగ్రేషన్ నిమిత్తం మా చైర్పర్సన్ మాధవి గారు మరియు రాజుగారు మరియు మా కౌన్సిలర్ తమ్ముడు శ్రీనివాస్ గారు మరియు మిత్రులు నాయకులు మిత్రులు అందరూ మాకు విచ్చేసి మాది ఇనాగ్రేషన్ చేసినందుకు పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వేములవాడ పట్టణంలోని చక్కపల్లిలోని గౌరవ కౌన్సిలర్ కడలి లావణి శ్రీనివాస్ గారు వాళ్ళు అంటే వారి సోదరుడైనటువంటి గడ్డమీది గంగారాం గారు మరి ఎస్ఎస్ ఐరన్ నేల్స్ను ఈరోజు ఇండస్ట్రీని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వారు స్వయం ఉపాధి కోసం మరి గల్ఫ్ దేశాలకు వెళ్ళి వారు సొంతంగా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా వారి ఉపాధి నిమిత్తం వెళ్ళి మరి ఈరోజు సొంతంగా ప్రారంభం చేసుకొని కొంతమందికి ఉపాధి కల్పించడం వారి ముందు నుండి వారితో పాటు కొంతమంది కూడా ఉపాధి కల్పించడం చాలా అభినందించాల్సిన విషయం. వాళ్ళు పాల్గొనాలని ప్రతి ఒక్కరి ప్రజాప్రతినిధులకి నాయకులకి మరి వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శనివారం రోజున దుబాయ్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా విజయవంతంగా బుర్జ్ ఖలీఫా టవర్స్ వద్ద బతుకమ్మ సంబరాలు జరగడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ దుబాయ్ ఎస్ఆర్ ఆర్ గ్రూప్ అధినేత తోట రామ్ కుమార్ ఎమ్మెల్సీ కవిత ఘనంగా సత్కరించి అభినందించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విదేశాల్లో కూడా అందరికీ తెలిసేలా నిర్వహించిన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన తోట రామ్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పేట మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ నాడుసారాతో పాటు గంజాయి తదితర మత్తు పదార్థాలు అమ్మినా తయారీకి పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. వీటిని అడ్డుకోవడానికి అనేక చోట్ల దాడులు నిర్వహించి కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. నమస్కారం. పత్రికా విలేకరులకు, ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు పేరు పేరున నమస్కారం. మన ఎక్సైజ్ సర్కిల్ అయిన సిరిసిల్ల ఎల్లరెడ్డిపేటలలో ఎటువంటి గంజాయి కానీ గుడుంబ కానీ మత్తు పదార్థాలు సేవించద్దని తయారు చేయరాదని కోరుచున్నాము. దీనిపైన గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాము. నిన్న ఈరోజు కలిపి గుడుంబ మరియు గంజాయి సాగుదారులు పాత ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాము. గుడుంబ తయారీకి ముడి సరుకులైన బెల్లం, పటిక, నవాసారం అమ్మకందారులు మరియు అనుమానితులను గౌరవ తహసీల్దారుల ముందట బయనోరు చేస్తున్నాము. అపరాత్రి అర్ధరాత్రి ఏ టైం అని లేకుండా మేము పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాము. ఈ పెట్రోలింగ్లో యువకులు కూడా ఎటువంటి అనుమానం కలిగిన మీ తల్లిదండ్రుల ముందర పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. లేదంటే మీ దగ్గర ఎంత కొంత మొత్తం దొరికినా కానీ జైలు పాలవుతారు, రిమాండ్ కాబడతారు, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. ఇటు విషయాన్ని కూడా గౌరవ సీఎం గారు కూడా 2 రోజుల కింద ప్రగతి భవన్లో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో గుడుంబ మరియు గంజాయి లేకుండా చేయాలని ఇంటెలిజెన్స్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి ప్రత్యేకమైన మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. డీజేల దగ్గర కూడా గంజాయి సేవిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. డీజే నిర్వాహకులు కూడా మీరు గంజాయి ఎవరైనా తాగుతున్నట్టు ఉంటే మాకు సమాచారం ఇవ్వండి, వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము వాళ్ళను మా హ్యాండ్ ఓవర్ తీసుకుంటాము. తీసుకొని ఇంటరాగేట్ చేసి సరైన సమాచారం కోసం ఎట్టి పరిస్థితిలో ప్రయత్నం చేస్తాం. దీనికోసం మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై పలు దళిత సంఘాల రాజకీయ పక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే కాకుండా పూర్తిస్థాయి విచారణ చేపట్టి ధ్వంసానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలను అనుసరించి ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు కిరాణా షాపుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. గత కొద్ది కాలంగా నిషేధించిన గుట్కా ప్యాకెట్లతో పాటు అంబర్ ప్యాకెట్లను అక్రమంగా విక్రయిస్తున్నారని ఉన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కాగా ఈ దాడుల్లో ఎక్కడా వాటి జాడ కనిపించలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులు దాడుల విషయం తెలుసుకున్న వ్యాపారులు ముందుగానే వాటిని వేరే చోటికి తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా ఇవి దొరికినట్లయితే కఠిన చట్టాలను ప్రయోగించి శిక్షిస్తామని హెచ్చరించారు. ఎస్పీ గారు పెట్టి రాహుల్ హెగ్డే గారు ఆదేశించారని మన ముస్తాబాద్ మండలంలో ఇక్కడ పాన్ టేలాల్లో, ఇక్కడ టీ షాపుల్లో ఎటువంటి సిగరెట్లు అమ్ముతున్నారు అక్కడ, మరియు కిరాణా దుకాణాల్లో ఈ గుట్కాలకు సంబంధించినవి, మరియు అదేవిధంగా ఈ గంజాకు సంబంధించిన గంజా కూడా పేపర్ రోల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అదొకటి గుట్కాకు సంబంధించినవి కనుక అలాంటివి కనుక ఏమైనా ఉన్నాయనేసి అనుమానాస్పదంతో ఈరోజు ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి కిరాణా షాపులు, పాన్ టేలర్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటిది ఏం దొరకలేదు కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరిగా ఏ చిన్న ఒక గుట్కాలు కానీ ఈ గంజాయికి సంబంధించిన ఏమైనా దొరికినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకొని చట్ట ప్రకారం కూడా కేసులు చేసి పీడియాక్ట్ నమోదు చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఎవరైనా సహకరించవద్దు అని, అలాంటిది ఏదైనా ఉంటే కూడా బంద్ చేసుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఐకేపీ ధాన్యం కేంద్రాలను పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, వరి కోతలు మొదలు 20 రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు జరపడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరు మారనట్లయితే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కరేట్ల రాజిరెడ్డి, బీజేపీ నాయకులు గున్నాల గణేష్, సురేష్, శ్రీకాంత్, మహేష్తో పాటు రైతులు ఎల్లయ్య, సాయిలు, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.
కానీ ఇప్పుడు అది ఆ సిస్టమ్ కూడా లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, వరి పెడితే ఉరి అని చెప్పి కేసీఆర్ గారు పేపర్లకు ఇస్తూ ఉన్నాడు. మరి ముందు తెలియదా 85,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి కాళేశ్వరం కట్టి మరి పంటల వండాలి స్వచ్ఛ సమలంగా ఉన్నది తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి మరి వడ్లని వండితే ఏడవోసుకోవాలని తెలియకుండానే 85,000 కోట్లు ఖర్చు పెట్టిండా. రైతులందరికీ మీటింగ్ పెట్టుకుంటా మేము ఇప్పుడు పంట మార్పిడి అనే ప్రోగ్రామ్నే ముందుకు తీసుకుపోతారు, కానీ మరి పండిన వడ్లు ఏ విధంగా తీసుకుపోవాలి ఏం చేయాలి అనే ఆలోచన మాత్రం ఈ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదు. కేజీలు కానీ 1 కేజీ తల్లు పొల్లు అని ఏం నష్టం లేకుండా రైతుల వడ్లు బయషేరుగా కొనాలి. కొనకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ ముందుండి వడ్లను కొనుపేలుస్తాయి. కేంద్రం మీద బదనం మోపుడు కాదు, కేంద్రం స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఒక్క వడ్ల ఇచ్చు గింజ లేకుండా కూడా కొనాలి. కొనకపోతే మాత్రం రైతులందరినీ సంఘటితం చేసి ఉద్యమిస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వినిపిస్తున్నాను. వరి కోసి ఇప్పటికీ దాదాపు చీకూడు గ్రామంలో 25 రోజులు అవుతుంది. దీని మీద గవర్నమెంట్ ఎట్లాంటి స్పందన లేదు. ఐకేపీ సెంట్రల్ అని చెప్పేసి 4 జాళ్ళ మొత్తం ఫిలప్ అయినా కూడా ఇదివరకు కాంటలు స్టార్ట్ చేయడం లేదు. ఏది ఇక్కడ పని అనేది జరగడం లేదు. కాంట పెట్టినాక కూడా రైతును రైస్ మిల్ల చుట్టూ దింపడము ఒక రైతు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి కోనారావుపేట మండలం నుండి భారీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నేతలు తరలి వెళ్లారు. స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు గొట్టె రామచంద్రం ఆధ్వర్యంలో ప్రచారానికి తరలి వెళ్లినట్లు వివరించారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటంలో గెలుపు తమ నేత బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కే దక్కుతుందని వారు పేర్కొన్నారు. రాజేందర్ అన్న గారి ఎన్నిక గురించి ఆయన యొక్క ఓటు హక్కును వినియోగించడం కొరకు ప్రజలకు చెప్పడం కొరకు మేమందరం కోర్రపేట మండలం నుండి మా ముదిరాజు సంఘం తరఫున దాదాపు 20 గ్రామాల నుండి ప్రతి విలేజ్ ఒక అధ్యక్షుని చొప్పున అందరం ఒక 20 మంది కలిసి ఆయన యొక్క ఓటు కొరకు మేమందరము ప్రచారం కొరకు ప్రచారయాత్రగా ఈరోజు బయలుదేరుతున్నాము. జై ముదిరాజ్. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రం నుండి 28 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ముదిరాజు సంఘ అధ్యక్షులను అందరినీ కూడా తీసుకొని మన కీసరి నరసింగం అధ్యక్షత వహిస్తూ వీరిని కోనరావుపేట మండల వైజ్గా అందరినీ కూడా హుజూరాబాద్ ఎలక్షన్లో భాగంగా రాజేందర్ అన్నకు ఈటెల రాజేందర్ అన్నకు సపోర్ట్గా ఆయనకు మద్దతుగా తెలపడానికి వీళ్ళ కుల బాంధవులందరూ కూడా ముదిరాజు సంఘం తరఫున వెళ్ళి అక్కడ ప్రచారంలో పాల్గొని మరి ఏవైతే కేసీఆర్ గారు అబద్ధపు బూటకపు మాటలు ఏవైతున్నాయో అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో చెప్పిండు, వరదల నష్టపోయిన వాళ్ళకు 10 వేలు ఇస్తా అని చెప్పిండు, ఒక కొంతమందికే ఇచ్చి నామరూపం లేకుండా చేసేసిండు, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దళిత బంధాన్ని హుజూరాబాద్లో పెట్టాడు. ఇది కూడా కొద్ది హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాల్మూరి వెంకట్కు మద్దతుగా కమలాపూర్ మండల కేంద్రంలోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడి ఏర్పాట్లు వరంగల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి ఎన్నికల నిర్వహణ చైర్మన్ దామోదర్ రాజనరసింహ, ములుగు శాసనసభ్యురాలు సీతక్క, ఎన్నికల ఇన్ఛార్జి రెడ్డి రంగారెడ్డి తదితరులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చేలా సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.